నెల్లూరులో వ్యాపారం చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గురించి తీర్మానం పెట్టడం, ఆ తర్వాత జరిగిన రచ్చ నేపథ్యంలోనే తనకి రాజకీయాల మీద ఇంట్రెస్టు ప్రారంభమైంది. ఆ తర్వాతన రాజకీయం ఎక్కడ దాకా వెళ్ళింది, అధిష్టానంతో ధిక్కరించడం, ఈ మిగతా వ్యవహారం అంతా జరిగింది. అలాగే ఇప్పుడు లోకేష్ని ముఖ్యమంత్రిని చేయటం లేదంటే కనుక నాయకుడిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టున్నారు. దానికి కృతజ్ఞతగా రిటర్న్ గిఫ్ట్ అనుకుంటా. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర సందర్భంలో, పాదయాత్ర అంటేనే జనం మొబిలైజేషన్ ఉంటుంది, ఏ ఏరియాకి వెళ్తున్నారో తెలుసు, దాంట్లో ప్రతి చోట మైక్ని మాట్లాడద్దు అంటూ అడ్డుపడటం, అదేమంటే మైక్ పర్మిషన్ తీసుకోలేదంట, ఇచ్చేది ఎవరు, వీళ్ళే కదా, ఓ పాదయాత్ర చేస్తున్నప్పుడు 2 నిమిషాలు మాట్లాడితే దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందా, లేకపోతే ఒక చోట గొంతు మాట్లాడనీయకుండా చేస్తే ఆగిపోతుందా, ఎందుకు అత్యుత్సాహం? అది పోలీసులు అత్యుత్సాహమా, ప్రభుత్వపు అత్యుత్సాహమా? పోలీసులు అట్లాంటి అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ప్రభుత్వం ఆపాలా, ఎందుకయ్యా ఆయన మాట్లాడినేయండి పోయేదే ఉంది అన్నటువంటి తిడతారు. జగన్ తిట్టకపోతే పొగుడతాడేంటి లోకేషు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో చంద్రబాబుని తిట్టకపోతే పొగుడతారేంటి ఆయన? కాబట్టి ఇక్కడ కామన్ సెన్స్ అది, అట్లా వదిలేయాల్సినటువంటి దాంట్లో అదేదో బీభత్సమైనటువంటి ప్రతి చోట అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారు. ఆయనకి జనం తక్కువ ఉన్నారని ఈనాడు జ్యోతి కవరేజ్ చేయకపోతుంటే పోలీసుల యాక్షన్ ద్వారా ప్రభుత్వం చేయిస్తున్నటువంటి వ్యవహారం అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్ళి లోకేష్ పాదయాత్రకి భయపడుతున్నారని జనం అనుకోవట్లేదు. కానీ లోకేష్కి కూడా అడ్డంకులు సృష్టించే ఇంత తలతెక్క గవర్నమెంట్ ఏంటనుకుంటారు. అది బుర్ర ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఆ పాదయాత్రల సందర్భం ఉపన్యాసం ఇస్తే నష్టమేం లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.